సార్ ఒక ఏజెంట్ ని చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి ఆ ఏజెంట్ ఫ్రాడ్ చేస్తారా లేకపోతే ఫేక్ చేస్తారా లేకపోతే మనకి ఎలా తెలిసింది ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి మీరు ఏజెంట్ అంటే చాలా చిన్న చూపు ఉన్నట్టు మీడియా వాళ్ళకి అలాగే ఫేక్ వేడు ఏజెంట్ అంటే అంటే కొంతమంది మోసం చేస్తారు అందరు అనట్లేదు కొంతమంది మోసం చేశారు అలాంటి టాక్స్ కూడా వినిపిస్తున్నాయి మనకి ఏ డిపార్ట్మెంట్ చేయట్లేదు చెప్పండి ఇప్పుడు ఏ ఇండస్ట్రీ కానీ ఏ సెక్టర్ లో తీసుకుని అన్నింటిలో ఉంటారు కొంతమంది బయటపడతారు దొంగ దొరకడం వరకు దొరే బట్ అవర్ కోర్స్ కొంతమంది చేస్తున్నారు నేను కూడా ఏకీపీ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ కరెక్టెడ్ ముప్పై సంవత్సరాల క్రితం సెటిల్మెంట్ అనేది కద్దర్బట్లు వేసుకుని టాటా సినిమాలో బాలకృష్ణ గారు సినిమాలో చూసారు ట ఇరవై సినిమాలు వచ్చి కత్తితే దిగుతారు అది పోయిందండి ఇప్పుడు అది లేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గిపోయింది మీకు కనిపిస్తున్న రోజుల్లో సినిమాలో కూడా తీయట్లేదు ఇప్పుడు సో బట్ ఇప్పుడు రియలైజేషన్ జరిగిందండి అటు బయర్స్ కానీ ఇన్వెస్టర్ కానీ ఇవన్నీ ఏజెంట్స్ కానీ ఇప్పుడు యూ వాంట్ టు సర్వైవ్ మీకు తెలుసు కదా ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ తర్వాత ఒక వీడియో చేద్దాం ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వన్ ట్రిలియన్ డాలర్స్ బిజినెస్ బై టూ థర్టీ ఇన్ హైదరాబాద్ నో ఇండియా అక్రాస్ ఇండియా

అండ్ ఇంకొక మ్యాటర్ ఇన్ఫర్మేషన్ అంటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ఏజెంట్ కాదండి రియల్ ఎస్టేట్లో వంద రకాల జాబ్స్ ఉన్నాయి ప్రాపర్టీ మేనేజ్మెంట్ అడ్వైజర్ మార్కెటింగ్ సిఆర్ఎం సేల్స్ క్వాలిటీ సర్వేయింగ్ వాల్యుయేషన్ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ జాబులు అండి సో రకరకాల సెగ్మెంట్స్లో సో ఇప్పుడు నేను ఏమంటంటే ఒక ఏజెంట్ మీరు సెలెక్ట్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఏజెంట్ చూడాల్సిందే ఏజెంట్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది యాటిట్యూడ్ ఎట్లా ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి కన్విన్సింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి డ్రెస్ కోడ్ ఎట్లా ఉంది కొంతమంది ఏజెంట్స్ చూస్తే మనం కైని గుట్టగా అవన్నీ వేసుకొని వస్తారు అవును అదేవిధంగా ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఆ ఏరియాలో అనుభవం ఉంది మీరు గచ్చివేళ్ళు కొంటే గచ్చివేళ్ళు ఉప్పల్లో కొంటే ఉప్పల్లో అక్కడ ఉప్పల్లో మార్కెట్ చేసుకుంటే గచ్చివేళ ఎప్పటి చేస్తే ఫెయిల్ అవుతారు అంతేనా కదా అవును ఉప్పల్లో ఉన్న మార్కెట్ వేరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న మార్కెట్ వేరు కార్పొరేట్ వేరు రెసిడెన్షియల్ వేరు ఫామ్ ప్లాట్స్ వేరు అగ్రికల్చర్ వేరు సో ఇది ఒక స్పెషలైజ్డ్ కోర్స్ కింద తీసుకొని అపాయింట్ చేసినప్పుడు ఆయన అడగాల్సిన ఈ ఏరియాలో నువ్వు గత వన్ ఇయర్గా ఎన్ని డీల్స్ చేసావు ఆ డీల్స్ వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తావా నాకు అంటే ఎవరైతే ఆయన డీల్స్ క్లోజ్ చేసి ఉంటే కనుక ఆ ఏజెంట్తో మనం ఆ కస్టమర్తో మనం మాట్లాడించాలి మాట్లాడితే మన రియాలిటీ ఇప్పుడు టెనెంట్ వచ్చాడు అనుకోండి మనం చెక్ చేస్తాం అంత ముందు నేనైతే అంత అంత ముందు ఉన్న ఇల్లు ఓనర్స్తో మాట్లాడతాను లేకపోతే నా ఇల్లు ఖాళీ పెట్టి ఉంటుందని ఇవ్వండి నేను కూడా రూల్ ఫాలో అవ్వాలి అపాయింట్ చేసుకునేందుకు ఇద్దరు ముగ్గురు ఏజెంట్లో మాట్లాడి ఒకవేళ మీకు అందులో కూడా ప్రాబ్లమ్ అయితే నాలుగంటోళ్ళు అప్రూవ్ అయితే డెఫినెటీ విల్ హెల్ప్ యూ హౌ టు సెలెక్ట్ అపేసి బి సమ్ ఛార్జెస్ ఫ్రీగా ఏమి చేస్తే వాల్యూ ఉన్నాయి అంతకుముందు ఫ్రీగా చేసేవాడి ఫ్రీగా చేస్తే లైట్గా తీసుకుని టామ్ టిక్ అండ్ హ్యారీ రావడం మొదలుపెట్టారు అదేవిధంగా ఆయన టీం ఉందా లేదా ఈయనకి ఏదైనా అయింది అనుకుంటారు లీవ్ పెట్టాడు సిక్ అయ్యాడు అప్పుడు ఎవరు నెక్స్ట్ పర్సన్ టు టేక్ ఆఫ్ సింగల్ మ్యాన్ దగ్గరికి వెళ్ళకుండా కొద్దిగా కంపెనీ ఉన్న వాళ్ళు వెళ్తే బెటర్ అట్లైనా అతా ఉందా పతా ఉందా ఆఫీస్ ఉందా వెబ్సైట్ ఉందా విజిటింగ్ కార్డ్ ఉందా వెహికల్ ఉందా లొకేషన్ ఉంటాడు ఆయన మీద ఏమైనా గూగుల్ వెబ్సైట్ ఉంటే గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటున్నారు ఈయన గురిండి ప్లస్ మెయిన్ అటువంటి మనకి ఏం వాల్యుయడేషన్ చేస్తాడు ఇవన్నీ స్టాండర్డ్ మనకి వాల్యుయడేషన్ ఏం చేస్తాడు అంటే ఈయన పెట్టుకున్నందులో బయట కోటి రూపాయలది మనకు తొంభై మూడు తొంభై ఏడు లక్షలు తేగలడా ఓ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నెగోషియేట్ చేయగలరా అసలు బిల్డర్కి ఈయనకి ఎలాంటి ఈయనకి బిల్డర్స్కి ఎట్లాంటి కాంటాక్ట్ ఉంది ఈయన అసలు ఓనర్స్తో డైరెక్ట్ కనెక్ట్ ఉందా ఈ మధ్యలో సిండికేట్ ఉందా ఇలాంటి పాయింట్లు అన్నీ చూసుకోవాలి అండ్ టైం కమిట్మెంట్ ఎట్లా టైం సెన్స్ ఇవన్నీ చూసుకుంటే మీకే తెలుసుకు ఇప్పుడు నేను చెప్పిన ఒక ఇరవై పాయింట్స్ చెప్పాను పదిహేను ఇరవై పాయింట్స్ చెప్పాను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీ ముగ్గురితో మాట్లాడితే తెలిసిపోద్ది కదా సార్ ఇంకోటి నా క్వశ్చన్ ఇక్కడ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఒక బయర్ నేను నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను నాకు ఓనర్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలా లేకపోతే మధ్యలో ఏజెంట్ ఉండాలనుకున్నా ఏజెంట్ పెట్టుకోవాలా కంపల్సరీగా లేకపోతే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు అంటే చేతులు కాల్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒక డైరెక్ట్ సెల్లర్ బయర్ కూర్చుంటే ఈగో ఫ్యాక్టర్ వస్తుంది ఇప్పుడు నేను ఒక సెల్లర్ ఉన్నారు ఎక్స్ పర్సన్ ఆయన కోటి రూపాయలు చెప్పారు మీరు డెబ్భై లక్షలు అడగాలనుకుంటారు మీరు డెబ్బై లక్షలు అడితే ఓనర్ లేచి వెళ్ళిపోతుంది వీడు కొనేవాడు కాదు అని అవునా కాదు అది ఏజెంట్ ఉంటే డెబ్భై కాదు ఎనభైనా సెట్ చేస్తాడు లాబింగ్ అంటారు పొలిటికల్ లాబింగ్ వేరు రియల్ ఎస్టేట్ లాబింగ్ వేరు ఆల్వేజ్ మెజోరిటీ ఉంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది కానీ లాస్ జరగదు ఎందుకంటే బయ్యర్ తిట్టాలన్నా ఏజెంట్ తిడతారు మిమ్మల్ని తిట్టలేడు సెల్లర్ తిట్టాలన్నా మిమ్మల్ని తిట్టడు ఏజెంట్ తిడతాడు సో ఏజెంట్ జాబ్ అనేది శాండ్విచ్ జాబ్ ఈ చంప కొడతారు ఆ చంప కొడతారు బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే రియల్ ఏజెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఇద్దరిని నెగోషియేషన్ అంటే ఏంటి నెగోషియేషన్ అంటే ఒక బయ్యర్ కి ఒక విష ఉంటుంది కి ఒక విష ఉంటుంది రెండు విషయం ఒక ఫ్లాట్ ఎప్పుడు సెల్లర్ ఇక్కడ ఉంటాడు పైన బయ్యర్ కింద ఉంటాడు అంటే రేట్లో సో మన మన రోల్ ఏంటి అక్కడ టెక్నికల్ రీజన్స్ కానీ కమర్షియల్ రీజన్స్ కానీ ప్రాపర్టీ అడ్వాంటేజెస్ కానీ అవన్నీ కూడా హైలైట్ చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అరౌండ్ అవర్ సైట్ కానీ అవన్నీ హైలైట్ చేయాలి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి వస్తున్నాయి ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి మెట్రో ఎప్పుడు వస్తుంది ఎస్సీజెడ్ వస్తుంది ఇలాంటివన్నీ బస్ స్టాండ్ ఆటో స్టాండ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా హాస్పిటల్ కాలేజ్ సో బయ్యర్ని స్లోగా కొత్త వరకు వాళ్ళు కూడా అనుకోండి ఎప్పుడు కూడా రూలు బయ్యర్ ఈజ్ ఆల్వేస్ లెసర్ సాలరీస్ ఆల్వేస్ హైయర్ సో ఆ రెండింటికి గ్యాప్ బ్రిడ్జ్ చేసేవాడు రియల్ ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ ఏజెంట్ కానీ చాలా వరకు ఫెయిల్ అవుతాం నేను ప్రాపర్టీ చూపిస్తామా తెలియంటే వాళ్ళు వాళ్ళు చేసుకుని కమిషన్ అయ్యారు నువ్వు చేసే చేసేదేనికి కమిషన్కి సో ఈ ఏజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసాను నేను ఒకసారి ఫార్టీ క్రోర్స్ డీల్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ అంటే ఈరోజు ఎంత అవుతుందండి ఫార్టీ క్రోర్స్ అప్పుడు సంవత్సరాల ఇప్పుడు కొనే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కొనే అతను ముప్పై ఐదు వేల కోట్లకి అధిపతి ఎంత ముప్పై కోట్ల అమ్మాయిను వెయ్యి రెండు వేల కోట్ల అధిపతి నా దగ్గర కోటి రూపాయలు కూడా లేవు అప్పుడు కానీ నేను సెంటర్ కూర్చొని డీల్ క్లోజ్ చేసి నేను ఎక్కడ పెట్టుకుంటే అక్కడ సొంతం పెట్టాను ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దట్స్ ది పవర్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ఏజెంట్ హానెస్ట్ ఏజెంట్ ట్రాన్స్పరెన్స్ ఏజెంట్ ఆ డీల్ చేసినప్పుడు మీకున్న ఆనందం వేరు అంటే అంత పెద్ద అయినా వేల ముప్పై వేల మంది ఎంప్లాయ్ చేసుకున్నాడు మనం ఏమాత్రం కానీ ది గేవ్ వాల్యూ జస్ట్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ దట్స్ ది పవర్ ఆఫ్ ఏజెంట్ ఆ రోల్ ప్లే చేసినట్టు నీ పవర్ ని గుర్తిస్తారు నువ్వేదో రోడ్ సైడ్ తూతూ మంత్రం సార్ ఇదే సార్ మిగతా మామన్నాడు ఏ క్వశ్చన్ అడిగినా సార్ టాక్ టు ఓనర్ అడుగుతాను సార్ అప్పుడు నువ్వెందుకు యూ హావ్ టు డూ యూర్ జాబ్ పర్ఫెక్ట్లీ చాలా డీల్స్లో నాకు నేను చేసిన విధానం చేసి సెల్లర్స్ కానీ బయట రిజిస్ట్రేషన్ ముందే నాకు కమిషన్ ఇచ్చేసారు ఈ ఈ ఫార్టీ క్రోస్ డీల్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మేము రెండు గంటలకు వెళ్తే పొద్దున్న తొమ్మిది గంటలకు నాకు ఇంట్లో డీడీ పంపించేసారు డీడీ చెక్ కూడా కాదు డీడీ డిమాండ్ బ్యాంకర్స్ చెక్ అంటావు లోకల్ అలా ఇప్పుడు మంది ఫోన్ చేసి నిన్న కూడా ఒక ఎవరో ఫోన్ చేసి సార్ నా మూడున్నర లక్షలు బ్రోకరేజ్ ఎగ్గొట్టాడు బయ్యర్ అని అంటే మనం మనం సరైన సర్వీస్ ఇప్పుడు ఎక్కడో కన్విన్స్ కాలేదు వాడు అంటే ఎక్కడో పది ఒకరిద్దరు చీట్ వాళ్ళు కూడా ఉంటారు బయర్స్ కూడా తెలివైన వాళ్ళు ఉంటారు అది ఇంపార్టెంట్ దానివల్ల మీరు ఏజెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ముగ్గురు నాలుగు ఏజెంట్స్తో మాట్లాడండి స్క్రీన్ చేయండి ఇంటర్వ్యూ ఆ నలుగురిలో మీకు ఒకడు ఒకటి చెప్పింది కంపెనీలు మీకే తెలిసిపోతే ఎవరినికొలి ఎవరిని రిజెక్ట్ చేయాలి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మూడు పువ్వులు ఆరు కాయల్లో ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే లేని ప్రయాణం ఎక్కట్లు నేను చాలాసార్లు చెప్పాను నన్ను మార్కెట్లో భీష్మి విత్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని పిలుస్తారు అంత కాదు భీష్ముడు ఎక్కడ పెద్ద అయినా బట్ ఆ విధంగా సర్వీస్ ఇస్తాం ఆ విధంగా కోఆర్డినేట్ చేస్తాం ఆ విధంగా నెగోషియేట్ నా దగ్గర మార్కెట్లో డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్ అంటే నా పేరు చెప్తే బిల్డర్ రెండు వందలు తక్కువ ఇస్తాడు కానీ ఎక్కువ ఛార్జ్ చేయడు ఇది గ్యారంటీ సో దట్స్ ద బ్రాండ్ ఐ కుడ్ రీ గెట్ ఫర్ ఆల్ దిస్ మంత్స్ సో దీని మీద ఎవరైనా మరింత అవగాహన కావాలి బయర్స్కి బిల్డర్స్కి ఈవెన్ వీ డూ సమ్ జాయింట్ వెంచర్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా జాయింట్ వెంచర్స్ చేసాం జాయింట్ వెంచర్ అనేది పెద్ద దాని మా దగ్గర ఎంతోమంది ల్యాండ్ కావాలని వస్తారు ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ కావాలని వస్తారు ఎంతోమంది బిల్డర్స్ కావాలని వస్తారు నేను కూడా దాదాపు ఒక రెండు వందల యాభై కోట్లు ల్యాండ్ ఓనర్ కలిసాడు హీఈస్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ మంచి రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తారు వీళ్ళేం లేదు ఇన్వెస్ట్ చేసుకొని యాక్టివ్ ఉండొచ్చు స్లీపింగ్ ఉండొచ్చు ఎక్సలెంట్ పర్సంటేజ్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్ ఉంటే ఇంత తీస్తాం అని ఏ బ్యాంక్లో రాదు సో దాన్ని సరైన టైటిల్ లేరు ఓనర్తో మాట్లాడితే మన బెనిఫిట్ సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా కొనుక్కోవాలన్నా రియల్ ఎస్టేట్లో పెట్టాలన్నా జాయింట్ వెంచర్లో పెట్టాలన్నా ఐదర్ బోత్ సైడ్స్ వీఆర్ డూయింగ్ మనకున్న కనెక్షన్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బిల్డర్స్ విఆర్ ఇన్ టచ్ విత్ దర్ చైర్మన్స్ అండ్ ఎండీస్ ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటున్నాను